తాము చేసిన మంచి చెప్పుకోలేక మనం చేసిన మంచిని ఒప్పుకోలేక దుష్ట చతుష్టయం మీ అందరికీ ఈ పాటికే దుష్ట చతుష్టయం అంటే అర్థమయ్యే ఉంటుంది దుష్ట చతుష్టయం అంటే అదే ఈనాడు అదే ఆంధ్రజ్యోతి అదే టీవీ 5 అదే చంద్రబాబు ఈ నలుగురు దుష్ట చతుష్టయం ఈ నలుగురికి వీరి దత్తపుత్రుడు వీళ్ళెవరికి కూడా జీర్ణించుకోలేరు మంచి చేస్తా ఉన్న మన ప్రభుత్వాన్ని జీర్ణించుకోలేరు వీరికి కడుపులో నుంచి మంట పుట్టుకొస్తుంది ఈర్ష్య పుట్టుకొస్తుంది వీళ్ళందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా ఆరోగ్యం బాగోలేకపోతే ఆరోగ్య శ్రీ ద్వారా జగనన్న వైద్యం చేయిస్తాడు గాని ఈర్ష్యకు కడుపు మంటకు మాత్రం వైద్యం దేవుడు మాత్రమే చేస్తాడు అని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా ఈ రోజు మన ప్రతిపక్షం గురించి క్లుప్తంగా నాలుగు మాటలు చెప్తాను పరీక్ష పేపర్లు వీళ్ళే లీక్ చేయిస్తారు పరీక్ష పేపర్లు లీక్ చేసిన వాడిని సమర్థించే ప్రతిపక్షం గాని సమర్థించే యెల్లో మీడియా గాని ఈ దుష్ట చతుష్టయం గాని మీరు ఎక్కడైనా చూశారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను ఉద్యోగుల ఈఎస్ఐలో లేబర్ మంత్రిగా ఉంటూ ఉద్యోగాలకు ఉద్యోగస్తులకు మంచి చేయాల్సింది పోయి ఆ ఈఎస్ఐలో పౌడర్లు పేరుట స్నోల పేరిట మందుల పేరిట టూత్పేస్టుల పేరిట డబ్బులు కొట్టేసిన నాయకుడిని విచారించడానికి వీల్లేదంటా ఉన్న ప్రతిపక్షాన్ని కానీ ఈ ఎల్లో మీడియాని కానీ ఇటువంటి దుష్ట చతుష్టయమును కానీ మీరెక్కడైనా చూశారా అని అడుగుతా ఉన్నాను ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను కొడుక్కి మామూలుగా మన పిల్లలకి ఎవరికైనా మన కొడుకులకు కానీ మన పిల్లలకు కానీ మనం ఏం నేర్పుతాం అబద్ధాలు చెప్పొద్దు మోసం చేయొద్దు అని ఇటువంటివి నేర్పుతాం కానీ కొడుక్కి పచ్చి అబద్ధాలు మోసాల్లో ట్రైనింగ్ ఇస్తా ఉన్న చంద్రబాబు లాంటి తండ్రిని మీరెక్కడైనా చూశారా అని అడుగుతా ఉన్నాను ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను మంత్రిగా పనిచేసి మంగళగిరిలో ఓడిన సొంత పుత్రుడు ఒకరు రెండు చోట్ల పోటీ చేసి ఎక్కడా కూడా గెలవని దత్తపుత్రుడు ఇంకొకరు ప్రజలను కాక ఇలాంటి వారిని నమ్ముకుంటా ఉన్న ఈ చంద్రబాబు నాయుడు లాంటి 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఇలాంటి రాజకీయ నాయకుడిని ఎక్కడైనా చూశారా అని అడుగుతా ఉన్నా రాజకీయ నాయకుడు ఎవరైనా ప్రజలను నమ్ముకుంటారు కానీ ప్రజలను నమ్ముకోకుండా దత్తపుత్రుల్ని కొడుకులను నమ్ముకుంటా ఉన్నా ఇలాంటి సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు ఎక్కడైనా చూశారా అని అడుగుతా ఉన్నా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా పేదలకు ఇళ్ల స్థలాలు వారు ఇవ్వకపోగా మనమిస్తా ఉంటే కోర్టుకు వెళ్ళి అడ్డుకునే ప్రతిపక్షాన్ని ఎక్కడైనా మీరు చూశారా అని చెప్పి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకు నా ఎస్టీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు వీళ్ళకెవరికైనా ఇల్లు లేకపోతే తప్పించేది నా మనసు ఇటువంటి వారికి ఇంటి స్థలాలు ఇవ్వాలని ఇల్లు కట్టించాలని
వీళ్ళు చెప్పుకుంటా ఉన్న అమరావతి అన్న రాజధాని నగరంలో ఇళ్ళ స్థలాలు వీళ్ళకి ఇస్తే ఏకంగా కోర్టుకు వెళ్లి అడ్డుకుంటారు కోర్టుల్లో పిటిషన్లు వేసేదేమిటో తెలుసా వీళ్ళకి గన అక్కడ భూములు ఇస్తే అక్కడ ఇంటి స్థలాలు ఇస్తే జనాభా సమతౌల్యం దెబ్బతింటుందని అంటే డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుంది అని చెప్పి ఏకంగా పిటిషన్లు వేయడం ఏమిటి ఆ పిటిషన్ల మీద వీళ్ళు వాదించడం ఏమిటి ఇటువంటి ప్రతిపక్షం ఎక్కడైనా ఉంటుందా అని ఒక్కసారి ఆలోచించమని మిమ్మల్ని కోరుతా ఉన్నా గవర్నమెంట్ బడిలల్లో పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం పెడుతుంటే అడ్డుకున్న ఇలాంటి ప్రతిపక్షాన్ని మీరు ఎక్కడైనా చూశారా అని అడుగుతా ఉన్నా మన పిల్లలు బాగా చదవాలని ఆరాటపడాలి రాజకీయాలలో రాజకీయ నాయకుడైతే ఇంకా గొప్పగా పిల్లలకు చదువులు చెప్పించాలని తపనపడాలి కానీ ఆ పిల్లలు ఎక్కడ చదువుతారో ఎక్కడ ఇంగ్లీష్ మీడియంలో చదువుతారో ఎక్కడ గొప్పవాళ్ళు అవుతారో వాళ్ళు గొప్పవాళ్ళు అయితే ఇలాంటి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళని ప్రశ్నిస్తారు అని చెప్పి భయపడి ఇలాంటి ప్రతిపక్షం ఎక్కడైనా చూశామా అనేది ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా ఇలాంటి రాబందులకు ప్రజలకు ఏమి మంచి జరిగినా అందులోనూ అది జగన్ ప్రభుత్వంలో ఏదైనా మంచి జరిగితే మాత్రం అస్సలు నచ్చదు వీళ్లకు ఇళ్ల పట్టాలు ఇచ్చినా అడ్డుకుంటారు పేదలకు ఇంగ్లీష్ మీడియం అన్నా అడ్డుకునే కార్యక్రమం చేస్తారు పేదలకు మంచి చేయడం కొరకు రాష్ట్రానికి డబ్బులు రావడాన్ని కూడా వీళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు కేంద్రం నుంచి డబ్బులు వచ్చినా బాధే బ్యాంకులు అప్పులు ఇచ్చినా వీళ్ళకు బాధే ఢిల్లీ నుంచి కోర్టుల్లో కేసులు వేసేదాకా అన్ని చోట్ల కూడా అబద్ధాలతో కూడిన పిటిషన్స్ వేస్తూ నిరంతరం అడ్డుకుంటా ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో చూస్తా ఉన్నా రాష్ట్రానికి ఏ మంచి జరిగినా కూడా అడ్డుకునే కార్యక్రమం చేస్తా ఉన్నా ఇలాంటి రాబందుల్ను ఏమనాలి అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా ఇలాంటి వారిని రాష్ట్ర ద్రోహులు అందామా లేక దేశ ద్రోహులు అందామా అన్నది ఒక్కసారి మీరే ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మీ అందరితో కూడా కళ్ళు ఉండి మంచిని చూడలేని ఇలాంటి కబోధుల్ను ఈరోజు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తా ఉన్నాడు ఆశ్చర్యం అనిపించింది కుప్పం నియోజకవర్గంలో ఈ మనిషి పర్యటిస్తా ఉన్న పరిస్థితులను చూసి ఈ మూడేళ్ల కాలంలో దేవుడు దయతో మనందరి ప్రభుత్వం చేసిన మంచిని ఏకంగా ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి అక్క చెల్లెమ్మ నీకు మంచి చేయగలిగాము దేవుడి దయతో ఆశీర్వదించండి అని ఏకంగా అక్క చెల్లెమ్మకి లేఖ ఇచ్చి ఆ లేఖలో ఆ కుటుంబానికి జరిగిన మంచి వివరాలన్నీ కూడా తెలియచేస్తూ ప్రతి ఇంటికి కూడా గడప గడపకు బాట పడతా ఉన్న మన పార్టీ తరపున మన ప్రజాప్రతినిధులను చూసి ఓర్వలేక మళ్ళీ అబద్ధాలు కుమ్మరించేందుకు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆశ్చర్యం ఏమిటో తెలుసా 27 ఏళ్ళు ఈ పెద్ద మనిషి కుప్పానికి ఎమ్మెల్యేగా ఉన్నాడు ఏ రోజు కూడా కుప్పంలో ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన ఈయనకు రాలేదు 27 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఆ నియోజకవర్గంలో సొంత ఇల్లు కూడా కట్టుకోవాలన్న ఆలోచన ఎప్పుడూ చేయలేదు ఈరోజు జగన్ మీ జగన్ పరిపాలన 3 సంవత్సరాలు చూశాడో లేదో కుప్పానికి పరిగెత్తి ఇల్లు కట్టుకునే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య తేడా ఇక ముగిచ్చే ముందు ఒక్క మాట చెప్పదలుచుకున్నా మనం చేయగలిగిన మంచిని
చరిత్రలో ఎవరూ కూడా చేయని విధంగా ప్రజలకు చేశాము చేస్తున్నాము ఇక దేవుడి దయ మీ అందరి చల్లని దీవెనలతో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క కుటుంబానికి ఇంకా ఎంతో మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని ప్రజలు ఇవ్వాలని ఇలాంటి వక్రబుద్ధి ఉన్న రాజకీయ నాయకుల నుంచి ఇలాంటి వక్రబుద్ధి ఉన్న దుష్ట చతుష్టయం నుంచి రాష్ట్రాన్ని కూడా కాపాడాలని దేవుడిని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను।